ఒక బ్యూటీ ల్యాండ్ ఫ్లాష్ బ్యూటీ ల్యాండ్ అని మేడం గారు ఈయన కలిసి పెట్టారు. ఏంటంటే ఇప్పుడు చాలా మందికి మనం ఫ్యాషన్ కానీ అలాగే కొన్ని హెయిర్ రిమూవర్ అన్ని లేడీస్కి కావాలంటే బయటికి వెళ్ళటం జరుగుతుంది. కాకుండా ఇది లాంజ్ అన్ని మనకి వెయిట్ కంప్లీట్ ఫ్యామిలీ అందరూ ఎవరైనా సరే రావచ్చు. ఏంటంటే వెయిట్ లాస్ ప్లస్ బ్యూటీషియన్ అలాగే మ్యారేజ్కి స్కిన్ ట్రీట్మెంట్ మ్యారేజ్కి కావాల్సిన మేకప్ అలాగే పిల్లలకు కానీ పెద్దలకు కానీ కటింగ్ అన్నీ ఏ టు జెడ్ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మనకు విశాఖపట్నంలో ఈ టైప్ ఆఫ్ది ఎక్కడా లేదు. చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది, చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హెయిర్ కట్ స్టార్టింగ్ నుంచి ఫేషియల్స్ పెడిక్యూర్స్ అండ్ అంటే ఒక ఫ్యామిలీ వచ్చిందని అంటే టాప్ టు టాప్ అన్ని సర్వీసెస్ కూడా మనం చాలా హ్యాపీగా లగ్జరియస్గా చేయించుకోవచ్చు అనమాట. అండ్ ఇందులో వచ్చేసి మనకి మెయిన్ స్కిన్ ట్రీట్మెంట్స్ అంటే చాలామంది పింపుల్స్తో బాధపడుతుంటారు, పిగ్మెంటేషన్, కలర్ ఇంప్రూవ్మెంట్ ఇలాంటి ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మనకి అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేసి మనం ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ మెయిన్ ఇక్కడ ఏంటంటే లేజర్ రిమూవల్ అంటే ఈ ట్రీట్మెంట్ అనేది మనకి లైఫ్ టైం అని చెప్పొచ్చు, ఎక్కడ బయట చేయరు. ఇది మనం టెక్నాలజీ కంప్లీట్గా మనకి మెషిన్ ఇట్ సెల్ఫే చాలా కాస్ట్లీ అవుతుంది. అదేంటంటే మనకి ఫీమేల్స్ అవనియండి మేల్స్ అవనియండి కొంచెం అన్వాంటెడ్ హెయిర్ ఈ ఏరియాలో నాకు హెయిర్ అవసరం లేదు అనుకునే వాళ్ళు పర్మనెంట్గా ఏంటంటే రిమూవ్ చేసుకోవచ్చు. ఆ ట్రీట్మెంట్ అనేది మనం ప్రొఫెషనల్గా ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ విశాఖపట్నం మింగిల్ అయి ఉన్నాయి కానీ విశాఖపట్నంలో కంప్లీట్ ఫ్యామిలీ లగ్జరీస్ ఫ్యామిలీ సెలూన్ అనేది మన విశాఖపట్నంలో ఫస్ట్ టైం మనమే పెడుతున్నాం. అంటే ఇంట్లో ఇందులో ఎటువంటి స్పా కానీ అలాంటివి ఏమి ఉండవు. కంప్లీట్ ఒక ఫ్యామిలీ చిన్నపిల్లడి దగ్గర నుండి పెద్దవాళ్ళ దాకా వచ్చి కంప్లీట్ బ్యూటీ సెలూన్ సర్వీసెస్ అన్నీ కూడా దీని ద్వారా తీసుకోవచ్చు అన్నమాట హ్యాపీగా. దానివల్ల ఏ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. అంటే సెలూన్ స్పా అనేది కంప్లీట్గా రెండు డిఫరెంట్వి, అవి కలిపి రూఫ్ చేశారు మన వైజాగ్లో. కానీ ఫస్ట్ టైం మనం మాత్రం సెలూన్ ప్లస్ డెర్మటాలజీ అంటే స్కిన్ అండ్ హెయిర్ సంబంధించి దాన్ని మింగిల్ చేసి సింగిల్ రూఫ్లో తీసుకొచ్చి పెట్టాం అన్నమాట. ఈ టైప్ ఆఫ్ సెలూన్ మన విశాఖపట్నంలో ఎక్కడా లేదండి.